తిరుమల దేవదేవుని దర్శనం 128 ఏళ్ల తర్వాత కోవిడ్ తీవ్రత ప్రమాద స్థాయికి చేరుకోకుండా ముందు జాగ్రత్తగా భక్తులకు స్వామివారి దర్శనం మార్చి 20వ తేదీన నిలిపేయడం జరిగింది. తిరిగి జూన్ 11వ తేదీన బెంగమామ అన్నప్రసాదం లడ్డూ కౌంటర్లు కళ్యాణకట్ట కొండపైకి బస్సులు మొదలుకొని నియమ నిబంధనలతో భక్తులకు శ్రీవారి దర్శనం తిరుమల తిరుపతి దేవస్థానం అనుమతించింది. సాధారణ రోజుల్లో 80,000 మంది భక్తులు స్వామివారి దర్శనం చేసుకుంటారు. కోవిడ్ కారణంగా 6,000 మందితో ప్రారంభించి 30,000 మంది భక్తులు దర్శనం చేసుకోవడం జరుగుతుంది. కాలి నడకన మొక్కు చెల్లించుకునే భక్తులు సాధారణ రోజుల్లో 20,000 నుండి 40,000 మంది దాకా నడిచొచ్చే భక్తులు మెట్లదారి ఆధునీకరణ పేరుతో భక్తులను విపరీతంగా ఇబ్బంది పెడుతున్న తిరుమల తిరుపతి దేవస్థానం అలిపిరి దగ్గర భక్తులకు తెలిసే విధంగా బోర్డు పెట్టినా బాగుండేది. భక్తులకు తెలియపరచకుండా మెట్లదారి పడగొట్టడం, సగం దూరం నడిచిన భక్తులు వెనుదిరిగి వెళ్ళలేక అలాగే ముందుకు వెళ్ళలేక రాళ్ళు రప్పలను తొక్కుకుంటూ నడిచి నడిచి కాళ్ళు బెనికి కొందరు కాళ్ళు బొబ్బలెక్కి మరికొందరు చాలా రకాలుగా ఇబ్బంది పడుతూ ముసలివారి కష్టాలు వర్ణించడం చాలా కష్టం. ఇలా రకరకాలుగా చాలా ఇక్కట్లు పడుతున్న వెంకన్న భక్తులు మనం ఇప్పుడు అలిపిరి గేట్ నుంచి తిరుమలకు వెళ్ళే దారిలో బలరామ అవతారం విగ్రహం దగ్గర ఉన్నాం. కాలి నడకన వెళ్ళే భక్తులకు ఇక్కట్లు తప్పవు ఒక సంవత్సరం వరకు. ఎందుకంటే మొత్తం ఇప్పుడు కాలి నడకన వెళ్ళే దారిలో పైన ఉన్న రూఫ్ టాప్ మొత్తం డిస్ప్లాంటింగ్ చేస్తున్నారు. నెక్స్ట్ ఇయర్ కల్లా ఇది కంప్లీట్ చేయాలనే ఉద్దేశంగా మొత్తం డిస్ప్లాంటింగ్ చేస్తున్నారు. సో దయచేసి ఈ టైంలో కాలి నడకన వచ్చే భక్తులు వాయిదా వేసుకుంటే మంచిది, లేదా డైరెక్ట్గా కారులో వెహికల్లో వెళ్తే తిరుమల చేరుకోవచ్చు. ఈ రోడ్లో కాలి నడకన వెళ్ళే భక్తులు మాత్రం ఇక్కట్లు తప్పవు, కాళ్ళకి చాలా దెబ్బలు తిరిగే ప్రమాదం ఉంది. సో దీన్ని వాయిదా వేసుకుంటే మంచిది ఇప్పుడున్న పరిస్థితుల్లో. ప్రపంచంలోనే అధిక రాబడి గల తిరుమల తిరుపతి దేవస్థానం ఏదో ఒక ఆయన 25 కోట్లు ఇచ్చాడని, వేలాది మంది నడిచి వచ్చే మెట్లదారి కనీస జాగ్రత్తలు తీసుకోకుండా ఎందుకీ కంగారు. 25 కోట్ల కానుకలు ఇచ్చిన భక్తుడి మనసు మారుతుందేమోనని భయమా, లేక నిధులు లేవా? తిరుమల తిరుపతి దేవస్థానం నిధులు ఏమవుతున్నట్లు, కొన్ని కోట్ల భక్తుల మనోభావాలు దెబ్బతీస్తున్నట్లు నడుచుకోవటం తిరుమల తిరుపతి దేవస్థానం అసమర్థత లేక భక్తుల మీద నిర్లక్ష్యమా? ఎవరూ ప్రశ్నించట్లేదని ఇష్టానుసారం నడుచుకుంటే భక్తులు పడే బాధలకు భగవంతుడికి ఆగ్రహం రాగలదు. ధర్మాన్ని కాపాడండి, ధర్మమే మిమ్మల్ని కాపాడుతుందనే సూక్తికి అర్థం మీరొచ్చి ధర్మాన్ని కాపాడండి అని కాదు, మీరు ధర్మంగా నడుచుకోండి. లేకుంటే కంటికి కనపడని శక్తి అంటే భగవంతుడు కాపాడతాడని అర్థం. కంటికి కనపడని శక్త అని హేళన చేశారు. కంటికి కనపడని కరోనా ప్రపంచాన్నే వణికించింది. దుష్ట శిక్షణ వెంటనే జరగపోయినా పెరగనిచ్చి చెట్టు మొదలు నరికినట్టు నరుకుతాడు భగవంతుడు, చేసుకున్న వారికి చేసుకున్నంత. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు SRP Live.